ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో ప్రతిష్టాత్మకమైనటువంటి యొక్క మహిళా పార్లమెంటేరియన్ సదస్సు జాతీయ స్థాయిలో ఫిబ్రవరి 10, 11, 12 తారీఖుల్లో జరగడం చాలా సంతోషకరమైన విషయం, మన తెలుగు వారందరికీ గర్వకారణమైన విషయం. మహిళలు అనేక కీలక రంగాల్లో ప్రతిష్టాత్మకమైన యొక్క భూమిక నిర్వహిస్తూ ఉన్నారు. రాజకీయ రంగంలో, ఉద్యోగ రంగంలో, అయితే ప్రజా జీవనంలో వివిధ రంగాల్లో తమకిచ్చిన బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తూ కొత్త నాయకత్వాన్ని కూడా వారు సమాజానికి, దేశానికి అందిస్తున్నారు. అలాంటి వారికి పార్లమెంటు చట్టసభల్లో ప్రవేశం కల్పించడం చాలా అవసరం. అసెంబ్లీలో ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో 33%, 50% రిజర్వేషన్ కల్పించున్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థలో రిజర్వేషన్ ఉంది. శాసనసభ పార్లమెంటులో కూడా తగిన ప్రాతినిధ్యం వాళ్ళకి కల్పించాల్సిన అవసరం ఎంతో ఉంది. అలాంటి మహిళా పార్లమెంటేరియన్లు నేను పార్లమెంటులో చూస్తూ ఉన్నాను. స్వయంగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా నిన్నటి వరకు, పార్లమెంటేరియన్గా గత 20 సంవత్సరాలుగా శాసనసభలో కానీ పార్లమెంటులో కానీ అవకాశం వచ్చినప్పుడు మహిళలు చక్కగా అధ్యయనం చేసి విషయాలు చక్కగా సభ దృష్టికి, తద్వారా దేశం దృష్టికి తీసుకొచ్చి తమ బాధ్యతలకు న్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందువలన ఈ మహిళా సాధికారత, ఈ భాగస్వామ్యం ప్రజాస్వామ్యాన్ని, ఆ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తుందని నేను భావిస్తున్నాను. అందుకని ఈ సభలు, సమావేశాలు విజయవంతం కావాలని చెప్పని నేను ఆశిస్తూ ఉన్నాను. మనందరం కూడా ఆంధ్రప్రదేశ్లో, అమరావతిలో జాతీయ స్థాయిలో జరుగుతున్న యొక్క ఈ మహిళా పార్లమెంటేరియన్ సదస్సును స్వాగతిద్దాం, అండగా నిలద్దాం.